హాయ్ వెల్కమ్ టు టీవీ బాలీవుడ్ పై ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ తన తొలి సినిమా రోజాతోనే జాతీయ అవార్డును అందుకున్నారు ఆ తర్వాత తాను వెనక్కి తిరిగి చూసుకోకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు అంతేకాదు స్లమ్ డాగ్ మిలీనియర్ గాను ఆస్కార్ అవార్డును అందుకున్నారు ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఏఆర్ రెహమాన్కు కూడా ప్రస్తుతం అవకాశాలు రావడం లేదంట గత కొద్ది రోజుల నుంచి అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్న రెహమాన్ తాజాగా ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే తనకు అవకాశాలు రాకపోవడానికి కారణాన్ని బయటపెట్టారు బాలీవుడ్లో కొంతమంది దుష్ట శక్తులు కలిసి ఓ మాఫియా ఏర్పడి ఆయనకు అవకాశాలు రాకుండా చేస్తున్నాయని ఏఆర్ రెహమాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో సంచలనంగా మారాయి సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో అనేక మంది ప్రముఖులు బాలీవుడ్ లో ఉన్న పై గలమెత్తుతున్నారు అంతేకాకుండా అక్కడున్న మాఫియా పై మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ విషయంలో అక్కడున్న కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు ఆయన స్వరాలు త్వరగా ఇవ్వరని ఆయన వద్దకు వెళ్ళవద్దు అంటూ కొంతమంది పనిగట్టుకొని మరి ప్రచారం చేస్తున్నారట దీంతో కొంతమంది ఏఆర్ రెహమాన్ దగ్గరకు వెళ్ళడం మానేశారట ఇక రెహమాన్ వ్యాఖ్యలకు మద్దతుగా ముఖేష్ చబ్రా సైతం స్పందించారు తాను తెరకెక్కించిన దిల్ బేచారా సినిమా కోసం రెహమాన్ను తీసుకోవద్దంటూ తనకు బెదిరింపులు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు ఇక శనివారం హాట్ లో విడుదలైన దిల్ బేచారా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది అంతేకాదు ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది అయితే రెహమాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆ మాఫియా ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి